అవును, దసరా బరిలో ఆ ముగ్గురు హీరోల మధ్య పోటీ షురు అయింది. పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ బాలకృష్ణ సినిమాలు దసరా బరిలో రిలీజ్ కన్ఫర్మ్ అయినట్టే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ల సినిమాలు ఆగస్టు 11 రావాల్సిన రెగ్యులర్ చిత్రీకరణ ఆలస్యంగా ప్రారంభమైన కారణంగా లేట్ అయ్యి సెప్టెంబర్ కి వెళ్లింది. సరిగా సెప్టెంబర్ చివరి వారంలో రిలీజ్ కానుందని తెలుస్తుంది. ఎన్టీఆర్ బాబీ కళ్యాణ్ రామ్ల జయ లవకస దసరాకు కానుకగా సెప్టెంబర్ 11 రిలీజ్ ఫిక్స్ చేశారు. బాలకృష్ణ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లోని క్రేజీ చిత్రం దసరాకి ఒక రోజు ముందు అంటే సెప్టెంబర్ 29 రిలీజ్ కానుంది. ప్రారంభోత్సవాల్లోనే పూరి రిలీజ్ తేదీని ప్రకటించారు. కాబట్టి దసరా రేసులో ఆ ముగ్గురి మధ్య వారు షురు అయినట్టే. ఈ ముగ్గురు టాప్ హీరోలే కాబట్టి దాదాపు 350 కోట్ల బెట్టింగ్ నడిచే ఛాన్స్ ఉంది. ఇక చిన్న చితక సినిమాలు దసరాకు వస్తాయి కాబట్టి ఓవరాల్ గా 5 కోట్ల బెట్టింగ్ అని చెప్పాల్సి వస్తుంది. ఇంటి ముంగటున్నది పానీపూరి, రోజు 2 ప్లేట్లు బుక్తనేను ఖాళీ దూరి, ఆడు చనా ప్యాసు తెచ్చి సొంటి పానీలో నముంచి వెట్టె తిన్నాక అడుగుతా ఖాళీ పూరి. అరే అన్నా, నిన్న నేను సందులోన తిన్నా.